మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు టీ వరల్డ్కి. ఎలా అంటే చాలా కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా కావాలని చెప్పేసి, టీ మీ టేస్ట్ చేసాము, పలాల దగ్గర చూసాము, టేస్ట్ బాగుంది, మాకు కూడా కావాలి, మేము కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము తీసుకున్నాము అని చాలామంది కాల్ చేస్తున్నారు సార్. షాప్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంప్లీట్ దానికి ఇప్పుడు టీ ప్రిపరేషన్కి కావాల్సినవి ఏవైతే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయో కంప్లీట్ కిచెన్ ఐటమ్స్ సార్, ఈవెన్ స్పూన్ డస్ట్బిన్తో సహా ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అసలు 3 లక్షల ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట. అంటే ఏ సాఫ్ట్వేర్ కానీ ఏ గవర్నమెంట్ జాబ్లో లేని ప్రాఫిట్ శాలరీ ఇన్కమ్ అనేది మనకి టీ బిజినెస్లో వస్తుంది. నమస్తే, మీరు చూస్తుంది ఇండియన్ మనీ తెలుగు. నా పేరు కౌశిక్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి టీ వరల్డ్ ఆఫీస్లో ఉన్నాం. మన బిజీ లైఫ్లో, బిజీ వర్క్లో ఖచ్చితంగా బ్రేక్ కావాలి. ఏం బ్రేక్? టీ బ్రేక్. అలాంటి టీతో చాలా పెద్ద వ్యాపారాన్నే చేయొచ్చు. దానికి చిన్న ఎగ్జాంపుల్ టీ వరల్డ్. అలాంటి టీ వరల్డ్ రీజనల్ మేనేజర్, అదేవిధంగా కో ఫౌండర్ అయిన దీప్తి గారు మన ముందున్నారు. మేడం, ముందుగా టీ బిజినెస్ ఎలా ఉందండి? బిజినెస్ ప్రజెంట్గా అయితే చాలా బాగా రన్ అవుతున్నాయి సార్. షాప్స్ అన్నీ కూడా కస్టమర్ ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారన్నమాట. తీసుకున్న కస్టమర్ ఇంకొకటి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అంత బాగుందా సార్? ఏంటి మేడం అసలు స్పెషల్? అంటే వేరే వ్యాపారాలకి ఈ వ్యాపారానికి డిఫరెన్స్ ఏంటి? మా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ మేజర్ డిఫరెన్సెస్ ఏంటంటే టేస్ట్ సార్. ఎవరి ఇవన్నీ టేస్ట్ ఇస్తామన్నమాట. మెయిన్గా క్వాలిటీ బాగుంటుంది అన్నమాట. సో అది ఒకటి మెయిన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి కస్టమర్ అయినా పెట్టుకునేలాగా ఉంటుంది కాబట్టి మనం ఎవరైనా టీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్. అదేవిధంగా డిమాండ్ మేడం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది సార్ ఇప్పుడు టీ వరల్డ్కి. ఎలా అంటే చాలా కాల్స్ వస్తుంటాయి రెగ్యులర్గా కావాలని చెప్పేసి, టీ మీ టేస్ట్ చేసాము, పలాల దగ్గర చూసాము, టేస్ట్ బాగుంది, మాకు కూడా కావాలి, మేము కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాము తీసుకున్నాము అని చాలామంది కాల్ చేస్తున్నారు సార్. ప్రాఫిట్ విషయానికి వచ్చేసిందంటే మినిమం 40% ప్రాఫిట్, మినిమం 40 ఉంటుంది సార్ మార్జిన్. అలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్టార్టింగ్ ఎంత పే చేయాలి మీకు? నార్మల్గా అయితే 3,50,000 తీసుకుంటామని సార్. ఫ్రాంచైజీ ఫీజు 3,50,000. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫ్రాంచైజ్ తీసుకున్నా నడవలే, లాస్ వస్తుంది, రాదేమో కానీ ఎగ్జాంపుల్గా అడుగుతున్నా, వస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే ఇంతవరకు మేము అలాంటివి ఏం ఫేస్ చేయలేదు. అలాంటి సిచువేషన్ ఏం ఫేస్ చేయలేదు. ఇంకా డబుల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ లాస్ అని చెప్పి రిటర్న్ బ్యాక్ చేసిన వాళ్ళు అయితే ప్రెసెంట్ ఎవరు లేరు. ఎలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు ఫ్రాంచైజ్? మామూలుగా దాని తర్వాత మాత్రం స్టూడెంట్స్ ట్రై చేశారు సార్. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, జాబ్స్ దొరకక లాస్లో ఉండి స్టూడెంట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఖాళీగా, అంటే ఇది చూసిన తర్వాత పెద్దవాళ్ళు కూడా కొంచెం రిటైర్ అయిన వాళ్ళు కూడా, అరే మేము కూడా చేస్తే కౌంటర్ దగ్గర మేము నడిపించుకునేలాగా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, తీసుకుంటున్నామని ముందుకు వస్తున్నారు సార్. అసలు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నాకంటూ చిన్న షాప్ ఉంది, 100 square feet తీసుకున్నా, మీకు కాల్ చేస్తారు, ఏం చెప్పు, ఏం చేస్తారు వచ్చి? జస్ట్ వాళ్ళు షాప్ చూపించి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంప్లీట్ దానికి ఇప్పుడు టీ ప్రిపరేషన్కి కావాల్సినవి ఏవైతే కిచెన్ ఐటమ్స్ ఉన్నాయో కంప్లీట్ కిచెన్ ఐటమ్స్ సార్, ఈవెన్ స్పూన్ డస్ట్బిన్తో సహా ఎవ్రీథింగ్ మేమే ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఒక డస్ట్బిన్ కూడా బ్రాండెడ్ ఇస్తాము అలాంటి క్వాలిటీవి. ఇప్పుడు అడ్వాన్స్ కట్టిన తర్వాత వస్తారా లేకపోతే మొత్తం అమౌంట్ ని పే చేసిన తర్వాత? ఫస్ట్ స్టార్టింగ్ టోకెన్ అమౌంట్ పే చేయాలి సార్, ఫస్ట్ పేమెంట్. అది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ వెళ్తారు, బ్రాండింగ్ కి మెజర్మెంట్ తీసుకుని మొత్తం ప్రొసీజర్ అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడైతే అమౌంట్ క్లోజ్ చేస్తారో ఆ టూ డేస్ పడుతుంది. ఎందుకంటే మేము మొత్తం మెటీరియల్ చెక్ చేయాలి, ఏది మిస్ అవ్వద్దు, వాళ్ళకి ఓపెనింగ్ వరకు ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి మొత్తం మెటీరియల్ చెక్ చేస్తాము. ఒక 2 డేస్ టైం పడుతుంది, వాళ్ళ తర్వాత మేము డిస్పాచ్ చేసేస్తాం. బట్ ఓపెన్ బిఫోర్ క్లోజ్ చేసేయాలి అమౌంట్ మాత్రం. అదే అండి, ఇందాక నేను చెప్పాను కదా మా హైయెస్ట్ బ్రాంచ్ వచ్చేసి చౌటుప్పల్లో ఉంటుంది అని చెప్పేసి. ప్రజెంట్కి మనం ఇప్పుడు అదే లొకేషన్లో ఉన్నాము. చూస్తే ఇంత క్రౌడ్ ఉంటుందండి. మన పక్కనే దివీస్ అనే కంపెనీ కూడా ఉంటుంది, అండ్ సర్కిల్ ఉంది, హైవే పైన ఉంది షాపు. సో ఎవరైనా షాప్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి ప్లేస్ చూస్ చేసుకుని చాలా బెటర్ అండి, మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇదే మన చౌటుప్పల్ బ్రాంచెస్, ఇక్కడే ఉన్నాం దాని ముందు. ఇప్పుడు బయట కనిపించే ఎల్ఈడి బోర్డు కూడా మనం మా నుంచి ప్రొవైడ్ చేసింది అనమాట. ఏ ఫ్రాంచైజీలో కూడా అలా ఇవ్వరు. నైట్ టైంలో చాలా లుక్ ఇస్తుంది, ఒక 1-2 కిలోమీటర్స్ వరకైనా కూడా బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళినట్టయితే మనం ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా చూడొచ్చు. కనిపిస్తున్న స్ప్రెడ్డింగ్ బోర్డు కానీ, ఫోటో ఫ్రేమ్స్ కానీ, అండ్ మెన్యూ బోర్డు, ఓవెన్, ఇవన్నీ కూడా మనం ఇచ్చింది. స్నాక్స్ పర్పస్ ఇస్తాము, దీన్ని డిస్ప్లే హాట్ ఓవెన్ అంటారు.
ఇది స్నాక్స్ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో అండ్ మెన్యూ బోర్డు అవన్నీ కూడా అమౌంట్స్ అన్ని మనం సెట్ చేసామన్నమాట అండ్ ఫోటో ఫ్రేమ్స్ దాన్ని బిజినెస్ బోర్డు అంటారు ఈ ప్రతి డిజైన్ తో మనము షాప్ మొత్తం అవుట్లెట్ మొత్తం డిజైన్ చేసేస్తాం అండ్ మెటీరియల్ లోపల చూడొచ్చు ఇందులో కనిపించే ప్రతి కిచెన్ ఐటమ్స్ కూడా మేం ప్రొవైడ్ చేసినవి అండి లైక్ స్టవ్ కానీ టీ మేకింగ్ చేసే బౌల్స్ టీ ప్యాన్స్ ఫ్లాస్క్లు కానీ అండ్ ఫ్రిడ్జ్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇస్తాము సామ్సంగ్ అని ఎల్జీ అని బ్రాండెడ్ ఉంటుంది ఇది డబల్ డోర్ ఫ్రిడ్జెస్ అండ్ ఫ్రీజర్ ఇస్తాము ఇక్కడ కనిపించే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం స్టార్టింగ్ ఇనీషియల్గా మనము ఇస్తామన్నమాట ఇందులో మిల్క్ షేక్ సంబంధించిన ఫ్లేవర్స్ అండి ఇవి అండ్ కెంట మిక్సర్ గ్రైండర్ ఇది బ్రాండెడ్ ఇస్తాం ఇది కెంట మిక్సర్ గ్రైండర్లో మనం ఇచ్చింది అనమాట ఇవి టీ కప్స్ అండి మనం టీ కప్స్లో చాలా క్వాలిటీ మంచి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటాము క్వాలిటీ బాగుంటాయి అండ్ ఇవి మిల్క్ షేక్ గ్లాసెస్ ఇది మిల్క్ షేక్ గ్లాసెస్ విత్ లోగోతో వస్తుంది సో ఇవ్వన్నమాట ఇందులో కనిపించే ప్రతి ఐటమ్ ఫ్లేవర్స్ పౌడర్స్ కానీ కిచెన్ ఐటమ్స్ ఈవెన్ టీ కప్తో సహా కూడా మనం ఇచ్చిన కంపెనీ నుంచి ఇచ్చినవే అండి ఇవన్నీ కూడా టీ ఓన్లీ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంక్లూడింగ్ ఇన్వెస్ట్మెంట్ ఈ అన్ని కిచెన్ ఐటమ్స్ కూడా ఇందులో ఉన్నాయని మనం ప్రొవైడ్ చేసినవి టోటల్ ఎంత అడ్వాన్స్ తో కలిపి 350,000 ప్లస్ జిఎస్టీ ఒకవేళ వేరే స్టేట్స్ లో అయితే మాత్రం మనకు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంటది కదా 350,000 ప్లస్ జిఎస్టీ అవుతుంది. Thank you.